ఈ మోపున యుగం తోలుతామంటే విజిల్ని కొట్టుకుంటా భవిష్యత్తు ఇప్పటికంటే మంచిగా ఉండాలి, మాకు ఉద్యోగాలు రావాలి. ఉద్యోగం అనేది నా ఒక్కని ఆశ కాదు, మా అమ్మ నాయన ఆశ, మా తరతరాల తాతల తండ్రుల ఆశ అని చెప్పి ఇంత దూరం వచ్చినటువంటి తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త విద్యార్థి ఉద్యమ నాయకులకు, అదేవిధంగా విద్యార్థి సోదరులకు, ఈ వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు గారు, అదేవిధంగా నా ఆత్మీయ యూనివర్సిటీ సిబ్బంది ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి గాలి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా మా కాసిం గారు, నా మిత్రుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్ గారు, తెలంగాణ ఉద్యమంలో ఫైర్ బ్రాండ్ కోట మా చెన్నగాని దయాకర్, విద్యాధికులు, తెలంగాణ చరిత్రను రోజు చెప్పినటువంటి మా రియాజ్ అన్న, వీరందరూ కూడా, అదేవిధంగా స్టూడెంట్ సురేష్, మిగతా వాళ్ళందరికీ కూడా మా ఇంటి పార్టీ నాయకులు, సెలబ్రిటీ టీవీ ప్రఖ్యాత వ్యాఖ్యాతగా ఉన్నటువంటి రాణి రుద్రమ్మ, మన తెలంగాణ ఆడబిడ్డ అందరికీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు బీర్ల మల్లేశం గారు, మిగతా వాళ్ళు మా ప్రజాపతి సురేష్ రామన్నమాదిగా, అందరు కూడా మా జిల్లాల నుంచి వచ్చినటువంటి మురళి, మిగతా వాళ్ళందరూ మహిళా సోదరిమణులు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమానందం తెలియజేస్తున్న పులివంగన వచ్చినందుకు, నారాయణ గారు కమ్యూనిస్టు పార్టీ నుంచి జాతీయ స్థాయి నాయకులై ఉండి పులివంగన ప్రేమతో ఇంటి పార్టీ పిలిచింది, ఇది మా ఇల్లే అనుకొని వచ్చిన వారు, వారికి కూడా ఉద్యమానందం తెలియజేస్తా ఉన్నా. ఆర్ట్స్ కాలేజ్ అంటే ఏడుంటుందంటే జాజిరెడ్డి సినిమాలు చూసిన కదా అన్నట్టు ఒక మా పిల్లగాడు, చూసి ఏం నేర్చుకున్నారు అంటే బరాబర్ జీనా ఎత్తో మర్నా సీకో కథం కథం పర్ లర్నా సీకో నేర్చుకున్నాను. అంటే ఈ ఆర్ట్స్ కాలేజ్కు అంత క్రేజ్ ఉందని అర్థం, ఈ ఆర్ట్స్ కాలేజ్కు అంత పోరాట పటం ఉందని అర్థం. అది ఉంది కనుకనే అది ఎట్లా ఉంటుందంటే దగ్గర రాగానే పూనకం వచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి బహుశా ఆర్ట్స్ కాలేజ్లో కృష్ణమాదిగ నాయకత్వంలో ఇక్కడనే ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం కొట్లాడిన తర్వాత, ఇన్ని త్యాగాలు చేసిన తర్వాత ఒక్క ఉద్యోగం రాకుండా ఈ నలుగురే ఉద్యోగాలు చేస్తున్నారు దాని కోపంతో పెట్టినటువంటి సభకు ఒక అర్థం ఉందని అనుకుంటున్నా. అందుకోసమే ఇక్కడి నుంచి పూరించేటువంటి సమరశంఖం నిజంగానే మీడియా మిత్రులు సహకరిస్తే బయట ప్రపంచానికి పోతే లక్షల మందికి తెలిసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. కాబట్టి ఇవాళ ఇంటి పార్టీ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి టీఎస్యు ఒక బాధ్యత తీసుకొని దీన్ని చేసుకున్నారు. ఎందుకు కొట్లాడాలి? ఈ రాష్ట్రం ఉట్టి ఒక్కరోజు కోసం కొట్లాడితే రాలే. ఇంతమంది రియాజ్ సార్తో మాట్లాడి చెప్తా ఉండే 69 తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఉద్యోగాలు రావాలని. ఉద్యోగాలలో ఆంధ్రోలు ఎత్తుకపోతున్నదే ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా మంట రాసుకున్నది. ఆ నుంచి మొదలు పెడితే సింగరేణి దాకా, ఆదిలాబాద్ దాకా వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నాయి కదా. అంత పెద్ద ఉద్యమం జరిగితేనే కదా ఇవాళ మర్రిచెన్నారెడ్డి గారి 100వ శతజయంతి ఉత్సవాలు జరిగినాయి. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిని చేసింది తెలంగాణ ఉద్యమం. మళ్ళా ఇవాళ చంద్రశేఖరరావుని ముఖ్యమంత్రిని చేసింది. దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి రక్త పేర్లు భారంగా ముఖ్యమంత్రి పదవి తీసుకొని తెలంగాణకు అన్యాయం చేసిందని చెప్పినటువంటి చెన్నారెడ్డి అన్న అనేక ఉద్యోగాలు ఇచ్చిండేమో కానీ చంద్రశేఖరరావు మాత్రం తెడ్డు చూపెట్టిన సంగతి మనం గుర్తు చేయాలి. వాళ్ళు ఎంత ఎంత నాన్ సీరియస్ బాధ్యత రాహిత్యంగా మాట్లాడతారంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇవాళ మా శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉండు, ఎవరు ఇష్టం ఉన్నా లేకున్నా దాచిపెట్టేది ఏమి లేదు, కేటీఆర్ గారే కాబోయే ముఖ్యమంత్రి అని. ఈ కాబోయే ముఖ్యమంత్రి ఏం చేసింది ఈ మధ్యలో టీవీలో మాట్లాడితే ఒక టీవీ మా రాణి రుద్రములకైనా అడిగినా ఏమండి మీరు ఉద్యోగాలు ఇస్తలేదని చెప్పేసి అందరు అనుకుంటారు కదా, మరి మీరు ఏం ఉద్యోగాలు ఇస్తారు కదా, ఎవడండి పనికి మాలనుడు మాట్లాడింది, ఆ కాంగ్రెస్ వాళ్ళకి చేతగాలే ఆ లేపాటి చీరో చెప్పమని చెప్పండి, మేము మునగాళ్ళు మేము అంతకంటే ఎక్కువనే ఇస్తున్నామని అన్నాడు. వాళ్ళు పనికిరాని వాళ్ళు అనుకునే కదా మీకు అప్పచెప్పిన అధికారం, మన నువ్వేం చేస్తున్నావు కేటీఆర్ అని అడుగుతామని. వాళ్ళు చదివినావు కదా, వేరే దేశాల్లో చదివినట్టు, లండన్లో చదివినట్టు, అమెరికాలో చదివినట్టు, ఇంత పెద్ద పుస్తకాలు చదివినట్టు, మీ 70,000 పుస్తకాలు చదివే, నువ్వు 100 పుస్తకాలు చదివితే ఏమా మరి
ఏం జరుగుతా ఉంది నేను అడుగుతా ఉన్నా. ఒక బాధ్యత కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునే నీకు జవాబు ఎట్లా చెప్పాలి? ఈ రంగంలో ఎన్ని ఉద్యోగాలు మేము ఇవ్వగలిగినాం, ఈ రంగాల్లో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలిగినాం, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్లకు స్థానికులకి ఉద్యోగాలు కూడా అవకాశం ఇవ్వడానికి మేము ఒక సిస్టమ్ ఏర్పాటు చేసినాం అని చెప్పేసి బాధ్యతాయుతంగా ఒక సిస్టమాటిక్గా చెప్పాలి. కానీ అట్లా చెప్తారే ఇవాళ ఇవ్వాలంటే కూడా అందుకోసం ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మనం ఏమనుకుంటామంటే ఈ రాష్ట్రానికి విద్యామంత్రి ఎవరంటే మనం ఎవరు మనకున్నటువంటి జగదీశ్వర రెడ్డి ఇంకోరు అనుకుంటుంటాం మనం. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎవరు? నారాయణ చైతన్యలో ఉన్నటువంటి వాళ్ళ సీఈఓలు మాత్రమే ఈ రాష్ట్రానికి విద్యామంత్రులు. ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి ఎవరు? జూపల్లి కృష్ణారావు. ఎందుకంటే మొత్తం ఆర్థిక మంత్రి ఆయన నుంచే పుడుతుంది. ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మినిస్టర్, నీటిపారుదల మినిస్టర్ ఎవరు? మెగా కృష్ణారెడ్డి. ఈ రాష్ట్రానికి ఆరోగ్య మంత్రి ఎవరు? యశోద హాస్పిటల్ లేకపోతే ఇంకో కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఇవాళ దానికి ఆరోగ్య శాఖ మంత్రి. ఇది ఈ రాష్ట్రంలో పరిస్థితి. మనం కొట్లాడితే, మనం త్యాగం చేస్తే, మన పిల్లలు అగ్గి పెట్టుకొని తరగబడితే, జీవితాలంతా నాశనం అయితే ఈ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పోయింది? ఒక మెగా కృష్ణారెడ్డి చేతులకి, ఒక జూపాలి కృష్ణారావు చేతులకి, ఒక నారాయణ శ్రీ చైతన్య యజమాన్యానికి. ఇదా ఇంత నికృష్టం ఆ పాలన. ఇప్పటిదాకా ఏ ఉద్యోగాలు మీరు ఏం నోటిఫికేషన్ ఇచ్చారంటే 16 యూనివర్సిటీల్లో ఉండాల్సినటువంటి స్టాఫ్ కట్టి ఇవ్వాలి. మనం మాట్లాడి మీటింగ్ పెట్టుకున్నాం కదా, మీటింగ్ పెట్టుకుంటే ఈ బిల్డింగ్ ఒకటే ముద్దుగుండిపోయింది. ఇల్లు లోపల ఏడ సరుకు లేకుండా కథం పట్టించేసి ఏమన్నా ఎక్కడ కూడా ఒక అధ్యాపక పోస్టులు లేవు, కాంట్రాక్ట్ పోస్టులకు వెళ్ళి మార్చేది లేదు, కొత్తగా రిక్రూట్ చేసేది లేదు, ఏది జరిగేది లేదు. మొత్తం దివాలా తీపిచ్చి 16 యూనివర్సిటీలో 25% కూడా సిబ్బంది లేకుండా పడుతున్నది. కాబట్టి చంద్రశేఖరరావుకు ఆర్ట్స్ కాలేజ్ ముఖానికి వస్తాను కానీ ఏ యూనివర్సిటీ ముఖం చూస్తాను కానీ తీరిక లేదు, దమ్ము లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తామన్న. అవునా కాదా? ఎందుకంటే మీ కడుపు మండింది కాబట్టి యూనివర్సిటీలకు వస్తే ప్రశ్నిస్తారని చెప్పేసి వాళ్ళట చేస్తామన్నారు. అదేవిధంగా 40,000 స్కూళ్ళలో 5,000 స్కూళ్ళు మూతబడిపోయినాయి. ఇప్పటిదాకా స్కూళ్ళు మూతబడితే ఎవరు సపోర్ట్ చేసినట్టు లేడు. యూనివర్సిటీ ఇంటర్మీడియట్ స్థాయిలో అయితే అన్ని కళాశాలలు మూసివేసినారు. దానికి ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో కళాశాలల లోపల పాపం వాళ్ళు తెలంగాణ వస్తే మా అందరు కూడా మంచి మంచిగా రేపు అవకాశాలు వస్తాయని చెప్పేసి వాళ్ళందరూ చాలా క్రమశిక్షణగా మీ అందరినీ జై తెలంగాణ అని చెప్పి రోడ్డెక్కిస్తే అట్లా కోఆపరేట్ చేసినటువంటి కాలేజీల మీద నిఘా పెట్టి ఏమేమో చేసి పెడితే ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్లు రాక ఉన్న కాలేజీలన్నీ కూడా వెనకనికి వెళ్ళిపోతే ఇవాళ మొత్తం కూడా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది. ఇక మిగిలింది ఏముంది? గ్లోబల్ ఇండియా లాంటి దిక్కుమాల సంస్థకి ఇస్తే మన పిల్లలే చచ్చిపోయింది. ఇది ఇవాళ తెలంగాణ పరిస్థితి. ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక్క డెవలప్మెంట్ లేదు. మాట్లాడితే కాళేశ్వరం గురించి మాట్లాడతారు. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడు తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు రావాలి, నిధులు రావాలి, నియామకాలు రావాలన్నాం. కానీ మన నియామకాలన్నింటి మింగేసి నీళ్ల పేరు మీద చంద్రశేఖరరావు 100,00,000 రూపాయలు ఎత్తుకొని పోతారని జలదొంగ లెక్కన మారుతున్న మనం అందే కదా అన్నమా? మనం 100,00,000తో ప్రాజెక్ట్ కట్టి కమిషన్లు తీసుకొని ఎత్తుకపోను అన్నమా? ఊరూరికి బడి మిగిలాలనుకున్నాం కానీ 5,000 బళ్ళు మూసుకొని పోయినాయి. ప్రతి ఊరికి ఉద్యోగాలు రావాలనుకున్నాం, ఉద్యోగాలు రాలే. ప్రతి దగ్గర దవాఖాన రావాలనుకున్నాం, దవాఖాన రాలే. ప్రతి దగ్గర కింది స్థాయి ఉద్యోగాలు రావాలనుకున్నాం, రాలే. కానీ వచ్చిన ఎలా ఏమన్నా ఉన్నాయంటే ఇంతమంది కోట సినిమా చెప్తా ఉండే కదా, సీసీ కెమెరాలు అరేంజ్ చేసి రోజు ఇన్నోవా కార్ల మీద చక్కర్లు కొట్టేటువంటి పోలీసు ఉద్యోగాలు తప్ప ఇంకేం రానటువంటి తెలంగాణలో మనం ఉన్నాం ఇవాళ. ఈ రాష్ట్రంలో ధర్నా చేయద్దు, ఈ రాష్ట్రంలో కొట్లాడద్దు, ఈ రాష్ట్రంలో ఎవడు మొత్తం ఇవాళ పొద్దున్న నుంచి కూడా ఒక్కటి ఒక్క స్కూల్ బస్సు వచ్చేదనుకుంటే నాకు తెలిసినంతవరకు వేరే వాళ్ళు ఎవడు మీటింగ్ పెట్టుకుంటే స్కూల్ బస్సులు ఇవ్వరు. అట్లా రిస్ట్రిక్షన్ చేస్తారు. ఎవరు కూడా హాస్టల్లో పోయి పిల్లల్ని ఆర్గనైజ్ చేసుకునేరు, భవిష్యత్తు గురించి మాట్లాడలేరు. ఇంత గడ్డ కట్టే చలి లోపల కూడా, ఇంత నిర్బంధం లోపల కూడా తెలంగాణ బిడ్డలు ఎంత హుషారున్నారో ఉన్నారు. రాజేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, కుంపటి పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనకు విద్యార్థి నాయకులుగాను మనం రాజకీయ పార్టీలు మనకు చేత కాకపోతే విద్యార్థులను నిందిస్తే లాభం లేదు. ఇవాళ ఇదంతా నిర్వీర్యం కావడానికి ఈ రాజకీయ పార్టీలమే మనకు మనమే ఆత్మవిమర్శ చేసుకునే బాధ్యత అని చెప్పి గుర్తు చేయడానికి ఇవాళ నిరుద్యోగ సమరవేరిని పెట్టాం. ఈ నిరుద్యోగ సమరవేరి ఉస్మానియా నుంచి మళ్ళీ మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు తీసుకొని పోవాలి. కింద ఉన్నట్టు ఇప్పటిదాకా ఉన్నటువంటి చింతమని చెప్తాను మిత్రులు, అశోక్ నగర్ లైబ్రరీ లోపల వేలాది మంది ప్రతిరోజు అవుతా ఉన్నారు. హైదరాబాద్లో 100,000 కోచింగ్ సెంటర్ లోపల ప్రతిరోజు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎప్పుడు వస్తాయో తెలియదు.
అయినప్పటికీ కూడా ఇవాళ ఆశపడి చదువుతామంటే ఈ ప్రభుత్వం ధైర్యం ఇచ్చి ఖచ్చితంగా ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఇంతమందిని తీసుకుంటాం, చాలా పారదర్శకంగా చేస్తామని మాత్రమే అల్లే. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగరతో ముచ్చినట్టుగా బాధ్యత గుర్తు చేయాలని చెప్పి ఈ సభను ఏర్పాటు చేసినాం. ఈ సభ నుంచి నేను అనుకుంటా ఇప్పటిదాకా ఉన్నటువంటి వేదిక మీద ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, ఏబీఎపీ ఏ రంగుతో ఉన్న వాళ్ళు కానీ మన అందరం కూడా విద్యార్థుల తరఫున కొట్లాడాలని అనుకుంటే మీరందరూ కూడా గట్టిగా ఒక ఐక్య వేదిక కావాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. యూత్ సంఘాలు ఉన్నాయి, వారందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ వారు నారాయణ గారు అన్నారని కాదు, కానీ ఆ ఎన్ఎస్యుఐ ఏమైందో, ఆ యూత్ కాంగ్రెస్ అనుబంధం ఉన్నటువంటి ఆ యూత్ కాంగ్రెస్ ఏమైందో, రోడ్ల మీద తీసుకొచ్చే పని ఏమైందో నాకేం అర్థం కాలేదు. మరొకనాడు పాదయాత్ర చేసి ఉరుగుతలు గురించి అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఈ రాష్ట్రంలో మళ్ళీ మాకు అధికారం వద్దనటువంటి ఆశ కూడా లేకుండా బతకడం అత్యంత దురదృష్టకరం. ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో అందరం కలిసి పనిచేసే అవకాశం ఉంది, కొట్లాడే అవకాశం ఉంది. దాన్ని తీసుకోవడానికి ఒక బలమైన ఫ్రంట్ వస్తే అది కనీసం నిరుద్యోగులకు ఒక భరోసా కలిగించగలుగుతుంది. ఉపాధి రంగంలో నేను ఒక మాట అంటాను, మీ అందరి గ్రామీణ ఉపాధి పథకం మీకు తెలుసు, అమర్త్యసేన్ అని నోబెల్ ప్రైజ్ వచ్చినాడు కదా, విన్నారు కదా, అమర్త్యసేన్ ఉన్నాడు కదా, ఆయన ఒక మాట అంటాడు, ప్రభుత్వాలు చేసేటువంటి కార్యక్రమాల్లో పూట ప్రతిసారి ప్రయోజనం అంటే ఆ ప్రజలకు పని కల్పించడమే ముఖ్యమంటాడు. దానికి ఉదాహరణ చెప్తాడు ఆయన, ఒక పెద్ద గుంట తీయడానికి ఉపాధి పథకం కింద ఒకరు పోతే ఒక 20 మందో 100 మందో ఒక గుంట తోగుతారు 10 రోజులు, ఆ 20 రోజులు వాళ్ళకి ఇంత జీతం వస్తుంది, ఇంత ఉపాధి పైసలు వస్తాయి. మళ్ళా కొద్ది రోజుల తర్వాత తొవ్వినటువంటి గుంటను ఇంకో దగ్గర నుంచి వచ్చి మట్టి పోసినా పర్వాలేదు, కానీ మనం అనుకుంటే బయటకు పొయ్యుడు మళ్ళీ పూడ్చుడేది కానీ అంటాం, కానీ ప్రజలకు పని ఉండడం అనేది ఒక ఆత్మగౌరవం సమస్య, ప్రజలకు పని కల్పించడం అనేది ఒక ఆత్మవిశ్వాసం సమస్య అంటాడు. అందుకోసం ఏమంటారు ఎక్కడైనా ఊర్లే, నేను ఒక డాక్టర్ని కాబట్టి చెప్తామన్నా, ప్రజలకు ఉపాధి దొరికితే ఎంత ధైర్యం ఉంటుందంటే, సార్ నేను ఉపాధి పథకం పనికి పోయినా అని చెప్పి కొంగులకు వెళ్ళి పైసలు తీసి, నా దగ్గర ఫీజు డబ్బులు ఉన్నాయి, నా దగ్గర పరీక్షలకు డబ్బులు ఉన్నాయి, మందులకు పైసలు ఉన్నాయి, రాయిని సార్ బాగా చేయించుకుంటా అంటారు. అంటే ఒక ముస్లామకి అంత విశ్వాసం ఉంటే, ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ప్రభుత్వాలకు ఉంటే ఇక్కడ కూర్చున్నటువంటి నిరుద్యోగుల కళ్ళల్లో ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి, ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి సార్, అది గుర్తు రావాలి కదా. మరి దురదృష్టం ఏంటంటే, చంద్రశేఖరరావుకు చిరంజీవి స్వామి కళ్ళల్లో ఉన్నటువంటి వెలుగు కనపడతా తప్ప నిరుద్యోగుల్లో ఉన్నటువంటి బాధ కనపడదు, అది దురదృష్టం. చంద్రశేఖరరావుకు మెగా కృష్ణారెడ్డికి శాలువాలు కప్పడం చేతనవుతుంది, కానీ ఇవాళ నిరుద్యోగుల ముఖం మీద చచ్చిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే చావుకుంటే కప్పుతా ఉన్నటువంటి బాధ కనపడదు, రైతుల ఆత్మహత్యలు కనపడవు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదల యొక్క కష్టాలు కనపడవు. కాబట్టి ఇవాళ నిరంతరం మాట్లాడితే మేమే పథకాలు ఏర్పాటు చేస్తున్నాం, మేమే ఏమో చేస్తున్నాం అనేటువంటి భ్రమల నుంచి బయటికి గుంజుకు రావాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. గుంజుకొస్తే కూడా జవాబు చెక్కలేకపోతే ఆ ప్రభుత్వాలు మార్చి మనకు అనుకూలంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటిది, పేదలకు అవకాశం ఇచ్చేటువంటిది, సామాజికంగా అవకాశం ఇచ్చేటువంటి ఒక గొప్ప తెలంగాణ నిర్మించుకోవడానికి ఆర్ట్స్ కాలేజీ మరొకసారి ప్రతిజ్ఞ పోయినటువంటి ఒక గొప్ప అవకాశం ఉండాలని చెప్పేసి, అట్లాంటి అవకాశం కోసమే బహుశా ఇట్లాంటి స్టేజ్ మొదట్లో చెప్పినా మీకు ఆ పాట జాజి మొగిలాలని చెప్పి జాజి పాట ఉంటుంది కదా, అట్లా ఒక గ్రూప్ డాన్స్ చేసినట్టుగా ఈ వేదిక మీద ఆ ధైర్యం కనపడాలని చెప్పేసి ఈ యొక్క సాహసాన్ని కొడుకట్టినటువంటి టీఎస్యు మిత్రులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి కళాకారులు, కవులు, ముఖ్యంగా సుఖరామనర్సే గారు, బాలుగారు, మిగతా మా సుమన్, మిగతా వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన టీంగా వచ్చి మీ అందరికి అనేక విషయాలు చెప్పినారు. ముఖ్యంగా ప్రతి మిత్రులకు చెప్తా ఉన్నాం, మేము ఇంత పెద్ద కష్టపడి చేసినప్పుడు సరే ఏం రిస్ట్రిక్షన్స్ ఏమై ఉన్నప్పటికీ కూడా మీరు ఇచ్చేటువంటి ఒక ఫోకస్ ఏదైతే ఉందో భవిష్యత్తులో తెలంగాణకు ఒక స్ట్రెంగ్త్ అవుతుందని చెప్పేసి గుర్తు చేస్తూ మరొకసారి మీ అందరికీ ఈ చలిలో కూడా వచ్చి టీఎస్యు సభను విజయవంతం చేసినందుకు, అదేవిధంగా వచ్చినటువంటి అందరికి కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.